हाय फ्रेंड्स, मदनपल्ले मिस्ट्री पूजलकु संबंधी टोटल अपडेट अच्छे एक् वीडियो स्टार्ट चेयली एक् एंड चेयली अन्नप्पुडु किंद कोन्नि वंदल कामेंट्लु नाकु गुर्तुकु वच्चायि। अंदुलो कुक्कु गुरिंचि अडिगिन वाळ्ळु उन्नारु, अलेके गुरिंचि पाजिटिव गा माट्लाडिन वाळ्ळु उन्नारु, नेगटिव गा माट्लाडिन वाळ्ळु उन्नारु, वाळ्ळ फ्यामिली गुरिंचि नेगटिव गा पाजिटिव गा, अदे विधंगा वाळ्ळ फ्यामिलीलो मेन पर्सन अंटे पुरुषोत्तम नायडु गुरिंचि, पद्मज गुरिंचि चेसि बागा तेलिसिन वाळ्ळु चेप्पिनटुवंटि कोन्नि क्लूस् उन्नायि। ఇలా మొత్తం కూడా చూస్తూ ఉన్నప్పుడు నిన్న నైట్ కి మరో అప్డేట్ వచ్చింది। వారికి ఉన్నటువంటి ఒక మానసిక వ్యాధి అంటే అది వంశపారంపరంగా ఎలా వచ్చింది, లైక్ ఇవన్నీ కూడా అన్ని కలగలిపి నేను ఇప్పుడు మీకు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇస్తాను। వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు, కంటెంట్ లో మాత్రం ఎక్కడ క్లారిటీ అనేది మిస్ కానివ్వను। వివరాల్లోకి వెళ్దాం। తమనంపల్లె మండలం కొండరాజు కాలువ గ్రామానికి చెందినటువంటి పురుషోత్తం నాయుడు, చిత్తూరు పట్టణంలోని పద్మజ 25 సంవత్సరాల క్రితం వాళ్ళు మదనపల్లికి రావడం జరిగింది। పెళ్లి చేసుకున్న తర్వాత మదనపల్లికి వచ్చిన తర్వాత ఈన పురుషోత్త నాయడేమో మహిళా కళాశాలలో అప్పటికే పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ చేస్తున్నాడు। సో అక్కడ యాజ్ ఎ లెక్చరర్ గా ప్రొఫెసర్ గా పరిణితి చెందుతూ ముందుకు వెళ్తా ఉన్నాడు। ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నాడు పద్మజ। ఈమె వచ్చేటప్పటికి మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్। ఈమె మాస్టర్ మైండ్స్ అనే ఒక స్కూల్ పెట్టేసి కొన్ని వేల మందిని అద్భుతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దింది। అక్కడ పురుషోత్తం నాయుడు దగ్గర పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇటు పద్మజ దగ్గర పనిచేసిన వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, అంతా కూడా వీళ్ళ గురించి ఎక్సలెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు। అయితే వీళ్ళ పిల్లల విషయంలో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నప్పుడు కూడా బంగారంలా చూసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలని, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ఇష్టాన్ని వీళ్ళు కాదనే వాళ్ళు కాదు అన్నారు। అక్కడ మెయిన్ పాయింట్ తీసుకోండి। ఇక నెక్స్ట్ ఇప్పుడు స్టోరీలోకి వచ్చేద్దాం। మొన్న మార్చి 23rd or 24th 25th ఈ మూడు రోజుల్లోనే యావత్తు దేశవ్యాప్త కూడా అంటే 2020 లాక్డౌన్ విధించడం జరిగింది। అది దఫాలు దఫాలుగా పెరుగుతూ వస్తుంది। ఈ మూమెంట్లో దేశంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్లకు వచ్చేస్తా ఉన్నారు। అలా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి భోపాల్లో ఈ పెద్దమ్మాయి అలేఖ్య ఇంటికి రావడం జరిగింది। ఇంటిగా వచ్చిందే తడవుగా తాను ఏవైతే సివిల్స్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయో వాటి మీద కన్నా తాను బాగా ఇష్టపడే ఓషో, మెహర్ బాబా, సాయిబాబా ఈ పుస్తకాలతో పాటు తాను చిన్నప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పటి నుంచి కూడా తాను శివుడి యొక్క అవతారమని, తనలో దివ్యశక్తులు ఉన్నాయని, ఏదొక రోజు శివుడు వచ్చి తనని ఆవహిస్తాడని ఈ వేలో ఉంటున్నటువంటి ఆమె దానిని ఇంకొంచెం ఫాస్ట్అప్ చేస్తా పోతా ఉంది। ఈ మూమెంట్లోనే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ప్లే చేయటం, తన యొక్క వాక్ చాతుర్యంతో వాళ్ళ అమ్మ పద్మజని, వాళ్ళ నాన్న పురుషోత్తం నాయుడిని, వాళ్ళ చెల్లి అయినటువంటి సాయి దివిని కూడా తనకు తగ్గట్టుగా నెమ్మదిగా మార్చుకోవడం ట్రై చేసింది। దీనికి కారణం 9వ తరగతిలోనే బీజం పడింది। అప్పటి నుంచి కూడా పెళ్లి వద్దు, పిల్లల వద్దు, ఒంటరిగానే జీవితం సాగుతూ పోవాలి, నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి, మనకి ఎలా నచ్చితే అలా ఉండాలి, ఇక్కడ ఓషోని ఫాలో అయింది। ఓషో అనబడే వ్యక్తి శృంగారానికి సంబంధించి కూడా ఒక భార్యాభర్త మధ్య కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు నచ్చిన వేలో ఉండొచ్చు అని పశుపక్షాదుల వేధిలో మనుషులు కూడా ట్రీట్ చేసినటువంటి వ్యక్తి ఈ ఓషో। నేను అతను బుక్స్ చదివిన కాబట్టి చెప్పగలుగుతుంది ఈ మాత్రం నాకు అర్థమైనంత వరకు। తర్వాత మెహర్ బాబా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, గత జన్మలో వాళ్ళు ఏంటి, ఈ జన్మలో వాళ్ళు ఏంటి, లైక్ ఈ వేలో గత జన్మ ఈ జన్మల గురించి మాట్లాడినటువంటి కొన్ని అండ్ మరికొంతమంది, లైక్ ఇవన్నీ కూడా ఈమె ఇన్డెప్త్గా స్టడీ ఎందుకు చేసిందంటే ఈ సివిల్స్ అన్నది బట్టి బట్టి చదివి పరీక్షలు రాసి ఆ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని నాకెందుకు ఇవన్నీ కూడా, నా టాలెంట్ వేరు, నేను అనుకున్న గమ్యం వేరు అన్న వేలో ఈమె కొంతమంది దగ్గర కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి। ఆమె పోస్టులు కనుక మనం గమనించినట్లయితే శివ ఈజ్ కమింగ్, వర్క్ ఈజ్ డన్ అని మాట్లాడటం, క్రిస్టియానిటీ గురించి, ముస్లిం వారి రిలీజియన్స్ గురించి డిఫరెంట్ వేలో మాట్లాడటం, ఏకంగా ఒక 4-5 రోజుల క్రితం అంటే వీళ్ళు మరణించిన 4-5 రోజుల క్రితం కూడా ఒక మతాన్ని కించపచ్చలకు ఒక దారుణమైన పోస్ట్ పెడతాం, అది ఆ మతస్థులు అమ్మాయి ఫ్రెండ్స్గా ఉన్నా సరే వాళ్ళు రియాక్ట్ అనే విధానం లైక్ అవన్నీ కూడా డిఫరెంట్ వేలో ఉండటం, అన్ని కలగలిసి ఈ అమ్మాయికి ఎక్కడ లేనటువంటి ఒక సూపీరియర్ పవర్స్ ఏవో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఎప్పటికప్పుడు భ్రమ చెందుతా పోతా ఉంది। 27 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల తనకి పెళ్ళొద్దనుకుంది, ఓకే గుడ్, మరప్పుడు ఏం ఆలోచించాలి,
కెరీర్ గురించి ఆలోచించాలి. కెరీర్ అంటే ఏంటి? సివిల్స్ ప్రిపేర్ అవటం, ఐఎఫ్ఎస్ వచ్చింది కాబట్టి వద్దు అనుకున్నాం, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ సాధించాలి, లేదంటే ఐపీఎస్ సాధించాలి, లేదంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ సాధించాలి. ఇవేమి ఆలోచించకుండా అతీంద్రియ శక్తుల గురించి ఆలోచిస్తూ ఉండటం అంటే ఇక్కడ ఒకే ఒకటి కనిపిస్తుంది. ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ ఉన్నా సరే అతను ఈ అమ్మాయితో అంత చనువుగా ఉండేవాడు కాదేమని అనుకుంటా ఉన్నా. ఐ థింక్ ఆమెకి ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక పోస్ట్ పెట్టింది, యునో వాట్స్ స్వీటర్ దాన్ ద సౌండ్ ఆఫ్ ఏ చైల్డ్స్ లాఫర్, ద సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఫ్రమ్ నాట్ హ్యావింగ్ డాష్ కిడ్స్. ఇక్కడ బూత్ పదం ఆడింది ఆమె. అంటే పిల్లల యొక్క చిరునవ్వు కన్నా ఏది బాగుంటుంది, ఏది చాలా తీయగా స్వీట్గా ఉంటుంది అంటే అసలు పిల్లలే లేకపోవటం అని పెట్టేసింది. ఈ వేలు అనమాట ఒక రకమైనటువంటి ఇది అవుతా ఉంది. ఎదిగే వయసు నుంచి కూడా పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటివన్నీ పెద్దలు అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇష్టాన్ని గౌరవిస్తూనే ఏది కరెక్టో ఆ వేలో చెప్పాలి. బట్ ఆ వేలో వీళ్ళు లేరు. చివరికి అమ్మ ఏ రకంగా తయారైంది? పద్మజ యొక్క పుట్టింటిలో ఉన్నటువంటి డెల్యూషన్స్ అనే వ్యాధి ఏదైతే ఉందో దాని యొక్క ఇది అప్పుడప్పుడు పద్మజలో బయటపడుతూనే ఉండేది. అది ఈ పెద్దమైనటువంటి అలెక్యాచలు ఇండెప్త్గా తీసేసుకుందే. ఇక్కడ డెల్యూషన్స్ అన్నదానికి కూడా చిన్న మీనింగ్ చెప్తాను. మానసిక వ్యాధుల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి వ్యాధి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఇంక అదే ఫిక్స్, ఇంకందులో మార్పు లేదు. మనకి క్లియర్గా తెలుసు, ఆ దేవుడే మనకి చెప్పాడు, నేను ఆ దేవుణ్ణి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. అహం బ్రహ్మాస్మి, అంతా నేనే ఉన్నాను అన్న వేలు వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. ఆ వేలో పద్మజ యొక్క తండ్రి ఈ డెల్యూషన్స్ వ్యాధితోనే రీసెంట్గా మరణించాడు. పద్మజ యొక్క మేనత్త ఆమె డెల్యూషన్స్ వ్యాధితోనే బాధపడతా ఉంది. ఈ పద్మజ నుంచే నెమ్మదిగా పెద్దమ్మే అలైకి ఫస్ట్ ఈ డెల్యూషన్స్ వ్యాధి అనేది వచ్చేసింది. ఈ డెల్యూషన్స్ వ్యాధి అతను పురుషోత్తం నాయుడు. ఇక చివరగా చిన్నమ్మే సాయిదీపిని కూడా వీళ్ళు ట్రాప్లోకి లాగేసుకున్నారు. ఇక్కడ టైటిల్లో అలైక్య జీవితం అన్నది పెళ్లి కాని ఒక యువతకి ఒక హెచ్చరిక అని ఎందుకన్నానంటే, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఇహపర బంధాలకు దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు మన గోల్ నిర్దేశించుకోవాలి. ఆ గోల్ అనేది సమాజహితమై ఉండాలి. ఒక అబ్దుల్ కలాం, ఒక వాజ్పేయి, ఒక మన వివేకానందుడు, ఇంకా ఎంతో మంది పెళ్లి కానిటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఉద్దండులు ఉన్నారు. వాళ్ళ వేళ మీరు ముందుకెళ్ళండి. ఈవెన్ మదర్ తెరిస్సా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది. అలా కాకుండా ఎవడో లేదంటే ఇంకెవరో క్షుద్ర శక్తులు చేసేటువంటి వాళ్ళని ఆవహించాలని లేదంటే వాళ్ళ వేళ ముందుకెళ్ళాలని అనుకోవటం అంటే కుటుంబాన్ని కబలించటం, నిన్ను నువ్వు కబలించుకోవటం, అండ్ మొత్తంగా ఈ లోకానికి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వటం అవుతుంది. అలెక్య చేసింది అదే. పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించాల, కెరీర్ గురించి ఆలోచించాల, పిల్లల అసలు ఆలోచన అంటేనే కంపరం అన్న వేల పోస్టులు, తర్వాత దేవుడు నన్ను ఆవహిస్తున్నాడు అని చెప్పేసి వింత వింత పోస్టులు, ఆ వింత వింత పోస్టులు పెట్టినప్పుడు కూడా ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వచ్చి ఎవరు కూడా గైడెన్స్ ఇవ్వకపోవటం. అంటే ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యుక్త వయసు నుంచి పెళ్లిడు వయసుకు వచ్చేటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఫస్ట్ మంచి స్నేహితులను మీ టీంలో ఉంచుకోండి. తర్వాత మీకు మంచిగా గైడెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు, వీళ్ళు కాకపోతే తెలిసిన వాళ్ళు ఇలా ఉండేలాగ మీ టీంలో ప్లాన్ చేసుకోండి. ఒక విజన్, ఒక మిషన్ పెట్టుకోండి. ఆ వేళ మీరు ట్రై చేసుకుంటే బెస్ట్ వేళ ముందుకు వెళ్తూ ఉండండి. అంతే తప్ప మనకు నచ్చింది మనం చేసుకుంటా పోదాంలే, మనల్ని కూడా అవుతాడులే, మన జీవితంలో అనుకుంటా పోతూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో చోట తెగిన గాలిపటంలాగా అయిపోతుంది. అప్పుడు ఆ తెగిన గాలిపటం ఎవరికైతే చిక్కిద్దో వాళ్ళు ఆడించినట్టుగా మీరు ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ పద్మజ కావచ్చు లేదంటే పద్మజ కూతురు అలేఖ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఆ రకంగానే ఎవరో ఒక వ్యక్తికి వీళ్ళు ఆటోమేటిక్గా ఆ క్షుద్ర పూజ రిలేటెడో లేదంటే ఇంకా వాళ్ళు చెప్పిన వాటికి సంబంధించో పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు పురుషోత్తం నాయుడు వచ్చేసి కొన్ని రియాలిటీకి దగ్గరగా చెప్తా ఉన్నాడు. అతను ఎలా చెప్తూ ఉన్నాడు, అతను కూడా ఈ డెల్యూషన్స్ వ్యాధి అంటుకుంది కదా, మరి అతను ఎలా ఏంటి అన్నప్పుడు, అపరిచితుడు సినిమా చూడండి, అందులో రామం అపరిచితుడు రేమో, ఇందులో రామాన్ని కొట్టిన తర్వాత అపరిచితుడు కొడుతూ ఉన్నటువంటి మూమెంట్లో రామాన్ రా ఎందుకురా కొడతారు, చేసింది మొత్తం నేను రాహచలని చెప్పేసి మా అపరిచితుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మధ్యలో వచ్చేటప్పుడు రేమో వచ్చినప్పుడు హే రామం వచ్చేసి వస్తే అమాయకుడయ్యా అతనేముంది అదే అంటా ఉంటాడు. అంటే
ముగ్గురు కూడా ఒకతనంలోనే ఉంటారు. అది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, అది వేరే, బట్ అది కూడా ఒక మానసిక వేరే. అక్కడ మీరు గమనించండి, పోలీసులు ఎప్పుడైతే అపరిచితుని హెచ్చరిస్తారో, నువ్వు రామంలోంచి పూర్తిగా బయట వెళ్ళిపోతే నిన్ను వదిలిపెడతాం, లేదు నువ్వు రామంలోనే గనక ఉంటూ ఉన్నట్టయితే నిన్ను ఇలాగే జైల్లో ఉంచుతాం, ట్రీట్మెంట్ అందిస్తాను వీళ్ళు చెప్పేటప్పటికి, అప్పుడు తను కొన్నాళ్ళు బయటకు వస్తూ వస్తూ కూడా పూర్తి ఆగిపోతాడు. కానీ క్లైమాక్స్ లో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు చూడండి, తనలో మరల అపరిచితుడు పూనుతాడు. అపరిచితుడు పూని బట్ చాలా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా చేస్తాడు. అంటే ఇక్కడ పురుషత్వం నాయుడులో కూడా ఈ డెలిషియస్ వ్యాధి లక్షణాలు ఇంకా ఉన్నాయి. కానీ పోలీసులు వామ్మో ఎప్పుడు లేని పోలీసులు ఏంటి, లేదు ఉన్న నిజాలు చెప్పేయాలని చెప్పేసి ఉన్న నిజాన్ని చెప్పుకుంటా వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మూమెంట్ లో కూడా పద్మజ స్టిల్ నేనే శివుణ్ణి, అదే విధంగా అతీంద్ర శక్తులు నాకు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడటం కావచ్చు. కరోనా టెస్ట్ చేయించుకున్నప్పుడు నేనే కరోనాని నా రోమా నుంచి బయటకు పంపించాను చెత్తనంతా కడిగేయటానికి, అటువంటిది నాకు మీరు టెస్ట్ చేసేది ఏంటి, నేనే శివుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు. తన భర్త పురుషోత్తం నాయుడు పద్మజ అలా కాదు కోఆపరేట్ చేయంటున్నప్పుడు, ఏయ్ నీకేం చెప్తున్నాను నేను, నాలో శివుడు ఆవహించినప్పుడు నాతో మాట్లాడద్దని చెప్పానా, నేను ఇప్పుడు శివుణ్ణి అని చెప్తున్నప్పుడు తనలో ఎవరు ఉన్నారు అన్న వేళ వాళ్ళు ఫీల్ అయ్యే విధానం ముందు చూసారా, అది ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తోంది. ఏమని, వారిని కంట్రోల్ చేసేవాళ్ళు ఇన్నాళ్ళు లేరు. ఇప్పుడు పోలీసుల రూపంలో వచ్చేటప్పటికి నెమ్మదిగా వాళ్ళు డెలిషియన్స్ వ్యాధి నుంచి బయటకు వస్తా ఉన్నారు స్లోగా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పురుషోత్తం నాయుడు కావచ్చు, పద్మజ కావచ్చు, అలేఖ్య కావచ్చు, సాయి దివ్య కావచ్చు, వీళ్ళ నలుగురు కూడా గతంలో ఉన్న ఇంటి నుంచి ఈ ఆగస్టు 14, 2020 వాళ్ళ కొత్త ఇంటికి వచ్చారు. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు అంతగా మాట్లాడింది లేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు అంతగా ఎవరిని పిలిచింది లేదు, వాళ్ళ నలుగురేంటో వాళ్ళ లోకం ఏంటో అన్నట్టుగా ఉంటూ ఉండేవాళ్ళు. కాలేజీ లేదు, స్కూల్స్ లేవు, లాక్డౌన్, ఇళ్లలోనే ఉన్నారు, అంత నేర్చుకుంటున్నారు ఈ మూమెంట్. ఇటువంటి మూమెంట్ లో ఈ నలుగురులో డెలిషన్స్ అన్నది పీక్ స్టేజ్ లో ఉన్నది పద్మజకి అలేఖ్యకి. నెమ్మదిగా వీళ్ళేం చేశారు, ఒక రకమైన ట్రాన్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఆ వేలోకి మిగతా ఇద్దరిని కూడా పట్టకెళ్తానని ట్రై చేశారు. ఇటువంటి మూమెంట్ లోనే సాయి దివ్య తన పెంపుడు కుక్కని తీసుకుని వాకింగ్కి వెళ్ళి, ఇలా వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె నిమ్మకాయలు తర్వాత ఎర్రముద్దలు ఇంకేవో చూసింది, భయపడేసి ఇంటికి వచ్చి జరిగింది చెప్పింది. అప్పటికే డెలిషియన్స్ వ్యాధితో అతీంద్ర శక్తులు ఉన్నాయని తాము దేవుళ్ళవని నమ్ముతూ ఉన్నటువంటి పద్మజ అలేఖ్య వీళ్ళేం చేశారు, ఏ దయ్యమా, దైవం ఉన్నటువంటి మన ఇంట్లోకి దెయ్యాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి పారద్రోలుతామని చెప్పేసి ఆ పూజ ఈ పూజ చేశారు, బయట నుంచి ఎవరన్నా తీసుకువచ్చారు. అయినా సరే సాయి దివ్య భయపడిపోతే నాకు ఆ ఇమేజ్ కనిపిస్తుంది, ఈమేజ్ కనిపిస్తుంది, నన్ను బయటికి పంపండి, లేకపోతే డామించి దూకి చనిపోతానని అమ్మాయి చెప్పేటప్పటికీ నెమ్మదిగా ఇది ఇలాగే చేస్తే మనకి లేనిపోని ఇబ్బంది అయింది, ఇలా కాదు దీన్ని మన వశం చేసుకుని చెప్పేసి అలేఖ్య ఆ అమ్మాయి పట్ల కూసింత కటువుగా ఈ కలియుగ మంత్రగత రూపంలో తయారైపోయి చిన్న చిన్న మ్యాజిక్ చేసి మ్యాజిక్ ట్రిక్స్తో ఆ అమ్మాయిని వశపరుచుకుంది. ఆ వేళలో అర్ధనగ్న పూజలు అమ్మ కూతుళ్ళు అండ్ అతను కలిసి పూజలు చేయటం, ఆ తర్వాత దెయ్యాన్ని వదిలించాలి అంటే చివరికి రక్తార్పణం చేయాలని చెప్పేసి ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా హతమందించడం, ఒక దెబ్బ కొట్టగానే అమ్మాయి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే చుట్టుపక్కల అరుపులు విన్న వాళ్ళు ఎవరు కూడా సైలెంట్ చేయకూడదు, అంటే సైలెంట్గా చడిచప్పుడు చెప్పుకునేటప్పటికి ఇంకా వీళ్ళు అసలు అప్పటికే ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆమెను చేయాల్సిన విధంగా హతమందించేశారు. అప్పుడు ఈ అలైక్య అప్పటికే దానికి అతీంద్ర శక్తులు ఉన్నాయని చెప్పి స్పూన్ ఉన్నాయి కదా, అప్పుడు ఇంకేమేం చేసింది, చెల్లిని మనం హతమందించలేదు దైవం దగ్గరికి పంపాం, నన్ను కూడా చంపేయండి, నేను కూడా దైవం దగ్గరికి వెళ్ళి చెల్లి నేను ఇద్దరు కూడా కలిసి వస్తాం, ఆ తర్వాత మీరు కూడా ఇద్దరు కూడా ఆత్మార్పణ చేసుకుంటే ఆ తర్వాత నలుగురం కూడా కలిసేసి సత్యంలోకి ఎంటర్ అవుదాం ఈ చెడు కలియుగం నుంచి అని చెప్పేసి అనుకుని ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అప్పటికే పురుషోత్తం నాయుడు కూడా వీళ్ళకి తగ్గట్టుగా మార్చేసి ఆ వేళలో అలేఖ్యని కూడా వీళ్ళు చేసేశారు. ఇక ఆ తర్వాత పురుషోత్తం నాయుడు వచ్చరికి ఇక్కడ చెప్తున్నది ఆయన పూర్తిగా నార్మల్ మూడ్లోకి వచ్చేదాకా మనం నమ్మలేదు. రెండు వర్షన్స్ కనిపిస్తున్నాయి, ఒకటి అద్భుతం జరగబోతోంది, కాసేపు మేమిద్దరం కూడా శివైక్యం చెందబోతున్నాం, అతను మనం మా పిల్లలు నేను మేమిద్దరం మొత్తం కలిపి మళ్ళీ బయటపడతాము, ఆ అద్భుత ఘటన నువ్వు చూద్దు కానీ రాని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయటం, అతను భయపడి పోలీసులు చెప్పడం అనేది ఒక వర్షం స్టార్టింగ్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొస్తూ ఉంది, ఈ కాలేజీ ప్రిన్సిపల్ కాబట్టి ఈయన ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజు అనే పర్సన్ ఫోన్ చేసి జర్రంది ఇలా జరిగిపోయింది ఇమీడియట్గా పోలీసులకు అప్డేట్ ఇవ్వు అని చెప్పేసి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత అప్డేట్ ఇవ్వడం ఉపయోగమే ఉంది, అయితే పద్మజ నిన్ను చంపాలి, లేదు నువ్వు పద్మజాన్ని చంపాలి, లేదంటే ఇద్దరుడు పోవాలి అప్పుడు చెప్పారంటే నాకు ఎక్కడో డౌట్ వస్తా ఉంది. సో ఎనీవే ఒకరు చెప్పాడు అని కొంత రియలైజ్ అయ్యి అది నిజమా కాదనేది తెలియాలి. ఇక వీరి మొత్తం కూడా మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు కుక్క ఏమైంది,
ఇక్కడ కూడా చెప్తాను చూడండి, కుక్క వచ్చేటప్పటికి వీరభద్రస్వామి స్వరూపం, అంటే శివుడికి రకంగా శివుడిని ఇష్టపడే వాళ్ళు వీరభద్రస్వామిని కూడా ఇష్టపడతా ఉంటారు ఊరికి కాపలా అన్న వేళ. తర్వాత ఓ రకంగా కుక్కకి మనకన్నా ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉంటే చూసారా, మనం ఒక ఫ్రీక్వెన్సీ నుంచి సమ్ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఇంతవరకు వినగలుగుతాం, బట్ ఇది లో ఫ్రీక్వెన్సీ వినగలిగితే అండ్ హై ఫ్రీక్వెన్సీ కూడా వినగలిగింది. అంటే వేరే సౌండ్స్ ఏమన్నా గనక ఉంటే ఇది క్యాచ్ చేస్తుంది, అప్పుడు దీన్ని పెద్ద పెద్దగా అరుస్తుంది. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా అతీంద్రియ శక్తులు గనక వచ్చినా లేదంటే దుష్ట శక్తులను పారద్రోలేటప్పుడు అవి గనక ఆహాకారాలు చేస్తూ బాధపడుతూ అరుస్తూ ఉన్నా కుక్క ఖచ్చితంగా పసిగడుతుంది అరుస్తుంది, అప్పుడు మొత్తం డిస్టర్బ్ అయింది అనుకున్నారు. అందుకే కుక్కని ముందుగానే వీళ్ళు పంపించారు తప్ప వాళ్ళు చంపలేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. పోలీసులు చెప్పింది అదే, క్లూస్ టీమ్ చెప్పింది అదే, చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది కూడా. సో కుక్క క్షేమంగానే ఉంది బట్ ఎక్కడో వదిలిపెట్టారు, దాట్స్ ఇట్, అది క్లియర్. తర్వాత సాయిదీవికి సంబంధించి ఆమెకు పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్ళకపోయినా వీళ్ళు లొంగ తీసుకున్నారు, అది క్లియర్. పురుషోత్తం నాయుడు వచ్చేటప్పటికి కాలేజీలో అంత ఇదిగా ఉన్నా సరే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే కాలేజీలో మనమే సుపీరియర్, మనం ఏ చెప్తే అదే నడిచింది. ఇంటిలో కూడా ఇప్పుడు కొత్త అతీంద్రియ శక్తులు అంటూ ఉన్నారు, సో మనం కూడా ట్రై చేద్దాం అనేలో ఒక చిన్న ట్రై అనుకున్నాడు. ఆ తర్వాత పూర్తి డెలిషన్స్ వ్యాలీలోకి తను వెళ్ళిపోయాడు. ఫస్ట్ పద్మజక వచ్చింది, అది కాస్త అలెక్కి, అలెక్కి నుంచి వచ్చేటప్పుడు పురుషోత్తం నాయుడికి, పురుషోత్తం నాయుడు నుంచి దివ్యకి, ఇలా కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా ఈ డెలిషన్స్ వ్యాధితో చివరికి ఈ రకంగా మనకి ఒక భయంకరమైనటువంటి కుటుంబ విషాద కథని మనం ముందుంచారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది కొన్ని చెప్తాను చూడండి. అలెక్క స్టోరీని మొత్తం కనుక పరిశీలించినట్లయితే ఎప్పటికప్పుడు అమ్మాయి వింతగా ఉన్నప్పుడే ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఆమెను అలర్ట్ చేసినా ఆమె నార్మల్ వేలో కనుక తీసుకొచ్చేసి డెలిషన్స్ వ్యాధి నుంచి ఆమె బయటకు వచ్చారు. పోలీసులు ఎలాగైతే అపరిచితుల్లో అపరిచితుడిని గట్టిగా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ రామంలాగా వెళ్ళిపోయారు చూసారా, అదేవిధంగా ఇప్పుడు ఇతనున్న డెలిషన్స్ వ్యాధి ఆ స్టేజ్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాడు పురుషోత్తం నాయుడు, నిజాల దగ్గర చెప్తా ఉన్నాడు. ఈవెన్ 14 రోజులు రిమాండ్ విధించినప్పుడు కూడా పురుషోత్తం నాయుడు నార్మల్ బ్యారెక్ లో ఉంచారు, బట్ పద్మజుడు వచ్చేటప్పటికి స్పెషల్ గదిలో ఉంచారు. అంటే ఆమె ఇంకా ట్రాన్స్ నుంచి బయటకు రాలా. ఈ పురుషోత్తం నాయుడు ఎలా బయటపడ్డాడు చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఒక భయం, తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనుకున్నది చూసారా, అది డెలిషన్స్ ఫస్ట్ స్టేజ్ అనుకోవాలి. తర్వాత ఇది అసాధ్యం అని చెప్పి తెలిసినా సరే ఇది సాధ్యం అని చెప్పేసి బలంగా నమ్మేసి అసాధ్యం అని కోటి రెట్లు సార్లు ప్రూవ్ అయినా అది సాధ్యం అని చెప్పేసి ఒక్కసారి అది నా వల్లే సాధ్యం అని చెప్పి అనుకుంటారు చూసారా, అది డెలిషన్స్ లో పీక్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకు దూకుతా కానీ నాకేం కాదు, నేను బతుకుతా ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు. లైక్ ఈ వేళ అనుకుంటారు చూసారా, వాళ్ళు కానీ లేదు 100 అంతస్తులు నేను కింద పడతా కానీ నాకేం కాదు, నేను బంతి పైకి లెగుస్తా అనుకోవటం ఎందుకంటే నా శరీరం ఆ రకంగా అయిపోయింది, నా శరీరంలో ఒక రకమైనటువంటి మెటల్స్ ఏదో వేరే ఫామ్ అయిపోయింది అదే నేను అనుకోవటం. లైక్ ఇది కూడా డెలిషన్స్ పీక్ స్టేజ్. సో అంతిమంగా డెలిషన్స్ వ్యాధి అన్నది ఏంటంటే ఒక మనిషిని నార్మల్ హ్యూమన్ బీయింగ్ నుంచి అతీంద్రియ శక్తిలో ఉన్నటువంటి ఒక వింత లోకంలోకి వాళ్ళని పట్టకెళ్ళిపోతుంది. ఈ వింత లోకమే నిజమైన లోకం అని చెప్పేసి వీళ్ళంతా అనుకుంటా ఉంటారు. ఆ అనుకున్నదే తడవుగా అదే వేళ వీళ్ళు ట్యూన్ అవుతా ఉంటారు. కాకపోతే ఇక్కడ పద్మజ అలేఖ్య పురుషోత్తం నాయుడు విషయంలో పీక్ వెళ్ళిపోయింది ఇంక ఇది, ఎందుకంటే ఈ నలుగురికి అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవటం, బయటకు వచ్చిన ఎవరైనా అట్లీస్ట్ వేరే టాపిక్ తీసుకొచ్చేస్తే ఆ ముందున్న టాపిక్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అలా లేకపోవటం. సో మీరు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు కనుక అయినట్టయితే పెళ్లి చేసుకునే సంతోషం మీ లైఫ్ పార్ట్నర్తో ఉండండి. అసలు పెళ్ళొద్దుల గృహపర బంధాల మీద ఆశ లేదు అనుకున్నట్టయితే ఒక లైఫ్ గోల్ పెట్టుకోండి, ఆ వేలోనే కరెక్ట్గా ముందుకెళ్ళండి. తర్వాత కుటుంబ సభ్యుల్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వింతగా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు, వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయి అన్నప్పుడు, లేదంటే ఒకవేళ నేను ఏది చెప్తే అదే జరిగిద్ది అన్న వేళ కూడా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి సైకాటిస్ట్కు చూపించండి, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు. దీనికి అపరిచితుడి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత మీకు లైవ్ ఎగ్జాంపులే చెప్తానండి. ఊళ్ళల్లో చాలామంది అమ్మవారు పూనుతా ఉంటూ ఉంటారు. ఈ వేళ మీరు గమనించండి, వాళ్ళకి అమ్మవారు పూనిందని హడావుడి చేస్తూ ఉన్నప్పుడు మీరు చాలా సీరియస్గా ఎమోషనల్గా వాళ్ళని కంట్రోల్ చేసే పవర్స్ మీకు ఉన్నాయి అన్న వేళ మీరు గనక బిహేవ్ చేస్తే అవతల వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. మీరు ఏ కొంచెం వాళ్ళకన్నా తక్కువ అన్న వేళ కంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఈ వేళ నేనే చెప్తున్నా, మా అమ్ముంది, తాను గతంలో పూజలు చేసేటప్పుడు తెలిసి తెలియకుండా ఒక వింత మనిషి పూనినట్టుగా చేస్తూ ఉండేది. అలా 1-2 సార్లు చూశాను. అప్పుడు నేనేమన్నా, థర్డ్ టైం వచ్చేటప్పటికి కొంచెం గట్టిగా అన్నాను, సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత నార్మల్ మోడ్కి వచ్చిన తర్వాత
అది ఒక మానసిక వ్యాధి. ఇంకోసారి కనుక ఇలా గనక చేస్తే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తా నిన్ను, లేదంటే నీ ఒంట్లోకి ఎవరైతే వచ్చిన్నారో పళ్ళు రాలగొడతా వాళ్ళవి, నిన్ను కదా కొట్టి నేను వాళ్ళను కదా, ఇంకోసారి ఇట్లా చేయి మాకు, ఇలా గనక చేస్తే ఇంకోసారి నీ దరిదాపు నేను రాను అని చెప్పేసి గట్టిగా చెప్పాను. తనకి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల చిన్న అవగాహన అన్ని కలగలిపి తన నార్మల్ మోడ్కి వచ్చేసింది. అంటే ఆ సెకండ్ ఆ వన్ మినిట్ మీరు కనుక కరెక్ట్ గనక గైడ్ చేయగలిగితే మీ వాళ్ళని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇక కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి, ఆల్రెడీ పురుషోత్తం నాయుడు కొంచెం నార్మల్ మోడ్కి వస్తున్నట్టున్న పద్మజ ఇంకా నార్మల్ మోడ్కి రాల, ఇంకా క్షుద్రపేజ నిధిలోనే ఉంది, ఇంకా పిల్లలు బతికొస్తారు అంటూ ఉంది, కొంచెం నాకు టైం ఇవ్వండి నేను అవంతకిని, నాకు టైం ఇవ్వండి నేను అవంతకి వెళ్ళి వస్తానని అంటూ ఉండటం ఏంటంటే ఒక రకమైనటువంటి పనికి మాలిన పుస్తకాలు చదివి అందులో ఉన్న కంటెంట్ని బ్రెయిన్లోకి తీసుకెళ్లిపోయి అలా తయారైపోతా ఉన్నారు. ఈ మెలుహ అని నాగాస్ అని ఇంకా ఏవో కొన్ని పుస్తకాలు శివ ట్రయల్స్ పుస్తకాల్లో ఒక రకమైనటువంటి డీప్ ట్రాన్స్లోకి అవి పట్టకెళ్తా ఉంది. అవి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు చదివి, అంతే తప్ప చదివి ఎంజాయ్ చేయడంతో పాటు అదే లోకాన్ని కనుక వెళ్తూ ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు ఈ సామాన్య ప్రజానికాన్ని దూరంగా ఉంచుకున్న వాళ్ళు అవుతారు, తెలిసి తెలియని ఒక వింత లోకంలోకి వెళ్ళిన వాళ్ళు అవుతారు, అట్నుంచి అటే పైకి వెళ్ళే వాళ్ళు అవుతారు, మీతో పాటు మరికొందరిని కూడా మీరు తీసుకెళ్తారు. కాబట్టి అవన్నీ వద్దు, చక్కగా ఉమ్మడి కుటుంబం ఉంటే హ్యాపీగా బతికండి. ఉమ్మడి కుటుంబం అనేది అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలుస్తూ ఉండండి, అంటూ చుట్టాలింటికి వెళ్తూ ఉండండి, అప్పుడప్పుడు చక్కగా ప్రకృతిలో వాకింగ్ చేస్తూ ఉండండి, సరదాగా ట్రావెలింగ్ చేస్తూ ఉండండి, నచ్చిన ఫుడ్ బయటకు వెళ్ళి తింటూ ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉంటూ ఉండండి, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటూ ఉండండి. అంతే తప్ప ఒక గిరి చూసుకుని ఇదే మా కుటుంబం ఇదే నేను అన్న వేళ కనుక ఉంటూ ఉంటే దాని యొక్క పర్యవసనాలు ఇదిగో ఈ మదనపల్లి కుటుంబంలో ఒక్కొక్క యొక్క విషాద ఘటనలాగా బయటపడతా ఉంటాయి. ఐ హోప్ కింద కామెంట్స్ రాసిన వాళ్ళకి సంబంధించి అన్నిటికీ ఆన్సర్లు దొరికాయని అనుకుంటూ ఉన్నా. కుక్ గురించి చెప్పాం, పురుషోత్తం నాయుడు గురించి చెప్పాం, పద్మని గురించి చెప్పాం, అలకి గురించి చెప్పాం, అండ్ చిన్నమ్మాయి సాయిదేవి గురించి కూడా చెప్పాం, అండ్ వాళ్ళు ఎలా ఈ స్టేజ్కి వచ్చున్నారు, గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అవి చెప్పున్నాం. అండ్ ఫైనల్గా పోలీసులు చెప్పింది అయితే వీళ్ళు ఇంకా నార్మల్ మోడీకి రావాల్సి ఉంది, అలా వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ వేలో క్లోజ్ టీమ్ సీసీటీవీ వాళ్ళ కాల్ డేటా ఇంట్లో ప్రతి అణువను క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు చార్జ్షీట్ రెడీ చేస్తాం, ఆ తర్వాత అసలు విషయం అసలు ఏంటనేది ఈ సమాజానికి చెప్తారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. సో కన్క్లూడ్ చేసే ముందు నేను మరలా చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, సినిమాలు ఎన్నో చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తూనే ఉంటాం, పుస్తకాలు కూడా ఎన్నో చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్పిన కథలు కూడా ఎన్నో వినుంటూ ఉంటాం, వాటిని వినాలి చూడాలి ఆస్వాదించాలి కాసేపు వదిలేయాలి అంతే, అట్స్ టైం పాస్. అవి మనతో పాటు ట్రావెల్ చేయకూడదు, మనతో పాటు ట్రావెల్ కనుక చేసినట్టయితే మనం ఒక వింతలోకం వెళ్తాం, ఆ వింతలోకం చెత్తలోకం, ఆ చెత్తలోకంలో మనం ఒక చెత్తగా మిగిలిపోతాం, అది మనకు వద్దు. గొప్పగా ఉందాం, ఈ గొప్ప సమాజంలో ఒకటిగా బతుకుదాం, ఎంతో మందికి అండగా ఉందాం, అండ్ అన్నిటికి సంబంధించేసి అయితే పెళ్లి చేసుకుందాం, పెళ్లి కనుక లేనట్టయితే మన లక్ష్య సాధన దిశలో గొప్పగా ముందుకు వెళ్దాం, మిగతా అవేవి మనకు వద్దు. అండ్ మరలా 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 చెప్తూ ఉన్నా, మానసికంగా ఎక్కడన్నా ఏదన్నా చిన్న తేడా కనుక మీకు అనిపించినా, మీ ఫ్రెండ్స్లో మీరు గమనించినా, ఇమ్మీడియట్గా ఒక మంచి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లేసి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎక్కడే చిన్న ఇబ్బంది కూడా ఉండదు, ఈజీగా అత్యంత త్వరగానే మీరు దాని నుంచి బయటపడతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మదనపల్లి అంశాన్ని ఇక్కడతో ముగిస్తూ ఉన్నాను, పోలీసులు ఇంకా ఫైనల్ అప్డేట్ ఏదైనా చెప్తే అప్పుడు ఏదైనా చెప్దాం. ఈలోపు ఇంక టాపిక్ గురించి వద్దు, ఎందుకంటే కింద చాలా మంది పోస్టులు కామెంట్స్ పెడుతున్నప్పుడు చాలా మంది భయపడతా ఉన్నారు, భయపడే సమస్యలు ఏమీ లేదండి, అసలు క్లారిటీ మొత్తం ఈరోజు ఇచ్చేస్తున్నాను. సో అంత కూల్ అంత ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళని లీడ్ చేయండి. థ్యాంక్ యూ.